ఇది నా ప్రశ్న కాదు కొందరు ఓటర్ల ప్రశ్న అనుకోండి జనాల ప్రశ్న అనుకోండి ఏదైతే కార్పొరేటర్ టికెట్ల విషయానికి వస్తే ఒక రేట్ ఉంది అని చెప్పి బయట ఒక ప్రచారం జరుగుతుంది అన్వర్ షరీఫ్ గారు ఎన్ని కోట్లు సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి ఇవ్వడానికి టికెట్ కొనుక్కోవడానికి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా లేదండి మా దగ్గర అలా టికెట్లు అమ్ముకునే పార్టీ కాదు ఇది మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నరు కూడా టికెట్ ఎవ్వరికి కూడా ఏ దాసినో మా గాంధీ గారు కూడా ఎన్నరు ఒక రూపాయి కూడా ఎప్పుడు ఆశించరు దేవుని దయ వాళ్ళ దగ్గర మంచి అమౌంట్స్ ఉన్నాయి మా ఒక మే మా ఒక కాన్సెప్ట్ ఏంటంటే మా ఒక పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్వరికి కూడా పార్టీ లెవెల్లో కష్టపడే వాళ్లకు మన ప్రజలకు దగ్గరున్న వ్యక్తికి ప్రజలు లైక్ చేసే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులతోని ఏం కాదు ప్రజలందరూ కూడా డబ్బులు చూసేసి ఎవరు ఓటేరు ఈరోజు 500కో 1000 రూపాయలకో వాళ్ళ ఓటు అమ్ముకుంటందుకు రెడీ లేరు వాళ్ళు దానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చూస్తారు వ్యక్తికి చూస్తారు మంచి వ్యక్తికి చూసేసి ఓటేస్తారు నాకు ఎటువంటి డబ్బులు ఒక రూపాయి పెట్టే పని లేదు ఎవరికి కూడా ఇచ్చే పని లేదు మాకు ఖచ్చితంగా నేను కష్టపడ్డాను నేను పార్టీకి కష్టపడ్డాను ప్రజలకు కష్టపడ్డాను నేను ఇక్కడ వస్తే ఈ ఏరియా ఇంకా 100% డెవలప్మెంట్ చేస్తాను అని ప్రజలకు నమ్మకం ఉంది మా పార్టీలో నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను అది చేసి చూపెడతాను నాకు టికెట్ కూడా ఖచ్చితంగా నా అధిష్టానం ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్ ప్రతి ప్రశ్నకి చాలా ధీమాగా చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఇదే మియాపూర్ డివిజన్లో మీ కమ్యూనిటీ విషయానికే వస్తే సుమారు 7000 మంది ఓటర్లు ఉన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో కనీసం ముస్లిం మైనారిటీ మిత్రుల్ని అన్వర్ షరీఫ్ పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది అసలు ఏం చేశారు మీరు కరోనా లాక్డౌన్ సమయంలో కనీసం మీ కమ్యూనిటీ వాళ్ళకంటే ఏం చెప్తారు చూడండి మీరు ఏదైతే చెప్పారో దానికి నేను ఒక సూటిగా ఒకటే ఆన్సర్ చెప్తున్నాను నేను నా ఒక కమ్యూనిటీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ప్రతి ఒక్కరు కూడా మియాపూర్ డివిజన్ మొత్తం కూడా నాతోని వీలున్నంత వరకు నేను మొన్న దాంట్లో ప్రతి ఇంటి ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్లకు సర్కులు వాళ్ళకి ఏమన్నా అమౌంట్ వాళ్ళ కష్టాలలో ఉంటే తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాకి ఎంఏ నగర్ పోనీ స్టాలిన్ నగర్ కానీ టిఎన్ నగర్లో కానీ తర్వాత మన సుభాష్ చంద్రబోస్ నగర్లో కానీ న్యూ కాలనీలో కానీ ప్రతి ఏరియాలో కూడా తిరగడం జరిగింది ఒడ్డెర బస్తీ మియాపూర్లో కానీ వెళ్ళాను నా ఒక బర్త్డే సందర్భంగానే నేను 5000 మందికి పంచడం జరిగింది దాని తర్వాత కూడా కావాలన్న వాళ్ళకందరికీ కూడా నేను పెద్ద ఎత్తున 10 లక్షల రూపాయలు నా సొంతం డబ్బులతో ఖర్చు పెట్టి నేను మొత్తం మియాపూర్ డివిజన్కి మా కమ్యూనిటీకే కాకుండా మియాపూర్ డివిజన్ మొత్తం అందరికీ కూడా చేయడం జరిగింది ఇక్కడే కాకుండా మా ముస్లిం సోదరులకు వేరే డివిజన్లలో కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది ఏదో నా గురించి నేను ఏదో అని కాదు నాకు దేవుడు చాలు ఇచ్చారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను నాకు సేవాభావం ఉంది నేను ఒక లయన్స్ క్లబ్గా మంచి హోదా మీద ఉన్నాను లయన్స్ క్లబ్ కూడా అందరం కలిసేసి కూడా సేవ చేస్తుంటాను ఎల్లప్పుడూ కూడా నా ఆలోచన ఒకటే నేను ప్రజలకు ఏం చేస్తున్నాను నేను ప్రజలకు ఏం చెయ్యాలి నేను ఇంకా ఏం చేయగలుగుతాను ఇంకా నా నేను ఉన్నన్న రోజులు ప్రజలకు సేవ చేయాలి ఇంకా మంచి సేవ చేయాలి ఇంకా వాళ్ళకి దగ్గర కావాలి అని ఉంటుంది నాకు ఎప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా చేయను మా ముస్లిం సోదరులు కూడా ఎప్పుడు కూడా మా ఒక కమ్యూనిటీకి నేను ఫస్ట్ ఉండి హెల్ప్ చేశాను చేస్తాను ఇక ముందు కూడా చేస్తాను అని చెప్తున్నాను సార్ ఇదే మియాపూర్లో మీ కుటుంబం గురించి అందరికీ తెలుసు చాలా పెద్ద కుటుంబం ఒకవేళ మీరు కార్పొరేటర్ టికెట్ వచ్చి పోటీలో ఉంటే మీ కుటుంబం నుంచే అపోజిషన్ పార్టీలో ఇంకొక వ్యక్తి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి మా అందరికీ తెలుసు ఆ విషయం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది ఇలియాస్ గారు అనుకుంటా బహుశా ఆయన మీకు ఆపోజిట్గా ఉండబోతూ ఉన్నారు ఒకవేళ మీకు టికెట్ వస్తే అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏంటి ఇదంతా గ్యాంబ్లింగ్ అనుకోవచ్చా కావాలని మీ కుటుంబంలోనే పదవి రావాలి అని చెప్పి మీ కుటుంబంలో ఏమన్నా అనుకున్నారా ఏం చెప్తారు లేదండి అలా అని ఏం లేదు ఎందుకంటే అతను కూడా ఒక పార్టీలో వర్క్ చేస్తున్నారు నేను కూడా ఒక పార్టీకి చేస్తున్నాము మేమందరం కూడా సేవ చేసేది ప్రజల గురించే ఎవరన్నా ఆశించవచ్చు నేను ఇంతకుముందుగా చెప్పారు మేము మా కుటుంబం నుంచి అని కాదు ఎవరన్నా ప్రజలు ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మంచిగా టికెట్ మనం ఆశించవచ్చు ఎందుకంటే నేను అనుకుంటున్నది ఒకటే ఏంటంటే మా ఒక టీఆర్ఎస్ పార్టీ మా ఒక కేసీఆర్ కేటీఆర్ మా ఒక గాంధీ గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉంది
అని చెప్తందుకు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ టీఆర్ఎస్ ఎలక్షన్ మా ఒక కార్పొరేటర్ లాస్ట్ ఎలక్షన్ కానీ మేము ఉండి గెలిపించడం జరిగింది. ప్లస్ ఉండి కూడా బలంగా మా ఒక కేసీఆర్ కేటీఆర్ మన డెవలప్మెంట్ గురించి ఆలోచించి అవి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది. నేను ఇక్కడ గెలుపుకి ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారు. మా ఒక సోదరులు కూడా నా ఒక ఫ్రెండ్స్ కూడా నా ఒక పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడి ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్లస్ మీరు చెప్పేది ఏంటంటే మా ఒక ఇంకో పార్టీ నుంచి తను నిలబడచ్చు, తప్పేం లేదు. ఎవరైనా సరే హీఈస్ మై కజిన్, ఆయనకు కూడా రైట్స్ ఉంది, ఆయనకు కూడా పార్టీలో ఆయన కూడా ప్రజల గురించి కష్టపడుతున్నాడు, ఆయనకు అది ఉండొచ్చు, దానికి ఎవరు కాదని లేము. నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నాను, ఈ జెండా నుంచి నేను నిలబడుతున్నాను. నా డెవలప్మెంటు నా ఏదైతే నేను అనుకున్నానో నేను అది నిరూపించాలనుకుంటున్నాను. నేను దాని గురించి అని కట్టుబడి ఉన్నాను.